కడప జిల్లాలో దాదాపు రైతుల ధాన్యం రైతులు పండించిన ధాన్యం మీద మద్దతు ధరతో కంపేర్ చేసుకుంటే మా నెల్లూరు జిల్లాలో 3000 కోట్లు పోతే ముఖ్యమంత్రి జిల్లాలో 1000 కోట్లు నష్టం. ముఖ్యమంత్రి జిల్లాలో పండించిన ధాన్యం మద్దతు ధరకు అమ్ముకోలేక నడి రోడ్ల అడ్డంగా అమ్మేసుకునే పరిస్థితి వస్తే మినిమం 1000 కోట్లు నష్టం. ఎవడబ్బ సొత్తిది? ఆరు గాలాలు కష్టపడిన పక్కన కేసీఆర్ కేసీఆర్ గింజ గింజ ఒక్క పంటలో కోటి టన్నులు కొన్నాడు. మూడో రోజు డబ్బు వేసాడు, ఎంఎస్పీ వేసాడు. ఒక్క 75 కేజీలకు ఒక్క కేజీ కంటే ఎక్స్ట్రా తీసుకోలే కొనుగోలుదారులు. గవర్నమెంట్ మూడో రోజు డబ్బు వేసాడు, కోటి టన్నులు కొన్నాడు. ఎకరాకి 10000 రైతు బంధు, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 10000 వేస్తున్నాడు. మీరు ఎన్ని ఎకరాలున్నా 7500 అది ఒక్కటి ఇస్తాను చావండి అంటున్నారు మీరు. అది కూడా 3 సార్లు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా తప్ప ఇంక రైతాంగానికి వ్యవసాయ రంగానికి వ్యవసాయ శాఖకి మాకు సంబంధం లేదంటున్నాడు ముఖ్యమంత్రి. టోన్ చేశారు. ఏదేమైనా మీ అంత ఎందుకయ్యా? శ్రీరామచంద్రయ్య ఆయన ఎమ్మెల్సీనా? ఇప్పుడు శ్రీరామచంద్ర ఏం చెప్పాడు? కడప జిల్లాలో రైతులకి దిక్కు లేదని చెప్పాడు. నిన్న ధర్మాన కృష్ణప్రసాద్ సాక్షాత్ డిప్యూటీ సీఎం ఏం చెప్పాడు? శాసనసభలో రైతుల గురించి మాట్లాడేదానికి అవకాశమే లేదని చెప్పాడు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పాడు? టన్నుకి 200 కేజీలు ఎగిరిపోతున్నాయి, భారీ దోపిడీ జరుగుతుందని చెప్పి చెప్పాడు. నీ వాళ్ళు చెప్తున్నారు, మీకేమీ తలకెక్కటంలా? నా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డికి రైతు అంటే ఒక ఏదో పాలేరు, రైతు అంటే ఒక భిక్షగాడు, రైతు అంటే లెక్కలే. మనం 3 పూటల ఆ రైతు పండిస్తే తింటున్నామనే ఇది ఆయనకి లేదు. అంత మాత్రం లేదు, రైతు మీద ప్రేమ లేదు. కానీ దేశంలో అమలు చేసే ప్రతి పథకాన్ని ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మూతేసేసాడు. అది పిఎం కేసీవై కానీ, ఆర్కేవీవై కానీ, పీకేవీవై కానీ, ఏ పథకం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇది దురదృష్టకరం. మేమేమంటున్నామంటే కడప జిల్లాలో ఇంకా కొద్ది రోజులు చూస్తాం ఈ కుంభకోణాలు ఫుల్ స్టాప్ పెట్టి రైతులకు అవసరమైన డ్రిప్ ఇరిగేషన్, రైతులకి మద్దతు ధర, ఇవన్నీ కన సరిగా మీరు సరి చేసుకోకపోతే మేము ఎట్ట పోరాటం చేయాలో మేము ప్లాన్ చేసుకోవాలి.